ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిందాస్వారికి ఆర్థికపరమైన ప్రణాళికలు మంచి ప్రయోజనాలు తెచ్చిపెడతాయి. ఏకపక్ష ధోరణితో, మితిమీరిన విశ్వాసంతో మీరు తీసుకున్న నిర్ణయాలు చేదు ఫలితాలను ఇస్తాయి. ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. నమ్మిన వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం, అదే కోణంలో ప్రతి విషయంలోనూ నాదే పెత్తనం ఉన్నట్టుగా ప్రవర్తించడం వల్ల ఇంట్లో వాళ్ళ వల్ల కూడాను కొంత అసంతృప్తి ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఇబ్బందికరమైన కాలాన్ని అధిగమించడానికి సిద్ధంగా ఉండండి. రాబోయేటువంటి గ్రహగతులు అనుకూలంగా లేవు. అందువల్ల ఇప్పటించే జాగ్రత్త పడటం అనేది చెప్పదగిన సూచన. పిల్లలు వాళ్ళ చదువు విషయంలో ఉన్న దిగులు ఇబ్బంది పెడుతుంది. ప్రతి క్షణం మీరు దగ్గర ఉంటేనే పిల్లల చదువు సాగుతుంది, లేకపోతే సాగదు. అదే కోణంలో ఆర్థికపరమైన విషయాల్లో పక్షపాత ధోరణితో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల సమాజంలో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. మనుషుల యొక్క బలహీనతల్ని, మనుషుల యొక్క మంచితనాన్ని, మీ స్నేహితుల యొక్క మంచితనాన్ని, మీ బంధువుల మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోకండి. మీరు చేస్తున్న ప్రతి చర్య కూడాను ఎదుటివాళ్ళు గ్రహిస్తున్నారనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండండి. అది ఇవాళ కాకపోయినా రేపైనా కానీ ఇబ్బంది కలిగించే పరిణామంగా మారుతుంది. మన సరిహద్దులు ఏవైతే ఉన్నాయో అవి దాటి అన్ని వేళలా ముందుకెట్టడం సర్వదా శ్రేయస్కరం కాదు. ఈ విషయాన్ని మీరు గ్రహించడం మంచిది. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. సమాజంలో మీకున్న ప్రతిష్ట నిలబెట్టుకోగలుగుతారు. అలంకార పూజా సామాగ్రి, వ్యాపార వ్యవహారాలు, నూతన ప్రొడక్ట్స్, వాటికి సంబంధించినటువంటి ప్రజాకర్షణ అన్నీ బాగుంటాయి. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడాను గడపకి గడప గౌరీ అంటారు. గడప గౌరీ, ఈ గడప గౌరీని ఈ గడపలకి, కిటికీలకి, బయట కళ్ళాపి చల్లడానికి, ఈ తులసి చెట్టు దగ్గర అలకటానికి ఉపయోగించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో సుమంగళి పసుపు, నాగబంధం ఈ రెండు కలుపుకొని ఆ గడప గౌరీ అంటే ఆవు పేడ ఈ ఎండబెట్టి విధి విధానంగా దాన్ని పొడి చేయటం. అందులో ఈ సుమంగళి పసుపు కాస్త వేసి, నాగబంధాన్ని కాస్త వేసి గడపలకి పారాయణ పెట్టుకుంటే, గడపలు అలుక్కుంటే, దాని అవసరమైన చోట ఉపయోగించుకుంటే ఈ మూడింటి కాంబినేషను, నాగబంధం, ఈ ఆవు పేడ పొడి, సుమంగళి పసుపు, ఈ మూడు కలిసి ఒక శక్తిగా తయారవుతాయి. దానివల్ల ఇంట్లో ఉన్న అరిష్టాలు మొత్తం పోవటమే కాకుండా మహాలక్ష్మీదేవి సాక్షాత్తు రెండు పాదాలు పెడుతుంది ఆ ఇంట్లో అని శాస్త్రగ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి. కనుక ఏంటంటే ఆరోగ్యరీత్యా చూసినా కానీ ఈ మూడింటికి మించినటువంటి కాంబినేషన్ ఏది లేదు. అది ప్రపంచమంతా అంగీకరించింది. కనుక ఇలాంటి మంచి వస్తువులు వాడటం వల్ల, మంచి అలవాట్లు ఉండటం వల్ల కూడా జీవితంలో పురోగతి సాధించవచ్చు. అంటే నేను కాబట్టి పని కట్టుకొని ఆవు పేడ పిడికల్ని ఎండబెట్టి
పొడి చేసి దాంతో గడపలు అల్లుకోండి, ఇది గడప గౌరి అని చెప్పని చెప్పాను. ఇది త్రేతాయుగం నాటించి వస్తుంది. ఏమంటే మేము ఎక్కడ వెళ్ళలేదే ఈ మాట అని మీరు అనొచ్చు, ఎందుకంటే దానికి పెద్ద ఖరీదైంది కాదండి, ఖరీదైంది కాదు కాబట్టి దానికి పెద్ద వాల్యూ లేదు. విశిష్టమైన వస్తువైనా సరే ఎందుకు పనికిమాలినటువంటి ఒక గాజురాయిని తీసుకెళ్ళి అలమరాలో పెట్టి దానికి అంత షో పుట్టప్ చేస్తే 2 లక్షలకు అమ్ముకోవచ్చు. మేము మీకు అందరికీ అభిమానపాత్రమైన సుగంధ సిద్ధ గంధాక్షితాలు చేశాం. అది అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఆ సుగంధ సిద్ధ గంధాక్షితతో పూజించాడు. కర్ణ పర్వంలో కూడా చెప్తారు, మహారథి కర్ణుడు 14 సంవత్సరాల పాటు నాగాస్త్రాన్ని సుగంధ సిద్ధ గంధాక్షితలతోటి పూజించాడు. అవి మనం పూజలో వాడుకోవచ్చు, పెళ్ళిళ్ళప్పుడు ఈ తలంబ్రాలు పోసుకుంటుంటారు. ఆ తలంబ్రాల్లో ఈ సుగంధ సిద్ధ గంధాక్షితలు కూడా కలిపి తలంబ్రాలు పోసుకుంటే ఆ దాంపత్యం చాలా అన్యోన్యంగా ఉంటుంది. మరి సుగంధ సిద్ధ గంధాక్షితల గురించి కూడా మీరే చెప్తున్నారు, మేము ఎక్కడా వెళ్ళలేదే అని చెప్పిన ఒక భావం మీకు కలగచ్చు. ఏమంటే సుగంధ సిద్ధ గంధాక్షితల యొక్క ఖరీదు 20 రూపాయలు, 20 రూపాయలు 100 గ్రాములు. అది అమ్మితే ఎంత అండి? ఒక 10 రూపాయి కూడా లాభం రాదు షాపులో వాళ్ళకి. అందుకని లాభం లేని వాటి గురించి మనకెందుకు అని చెప్పి వదిలేస్తారు. తులసీ దళానికి మనం విలువ కట్టగలమా? మారేడు దళానికి మనం విలువ కట్టగలమా? కట్టలేం. మనకి ఏదైతే కమర్షియల్గా అమ్ముడుపోతుందో, యంత్రాలు, తాయిత్తులు ఇలాంటి వగైరా వగైరా చాలా ఉన్నాయి, వాటి నమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తుంది, డబ్బులు వస్తాయి, అందుకని వాటిని ప్రిఫర్ చేస్తారు. ఇట్లాంటి వాటిని ఎవరు చెబుతారు? మంచి విషయాలు శాస్త్ర గ్రంథాల్లో రాసినవి, రామాయణ మహాభారతాల్లో రాసినవి, బ్రహ్మాండ పురాణంలో రాసినవి, ఇవన్నీ ఎవరు చెప్తారు? దానివల్ల ప్రయోజనం ఏం లేదు కదా. ప్రతి సుగంధ గంధాక్షితలు ప్యాకెట్ మీద 1 రూపాయి లాభం మిగులుతుంది. ఎన్ని రూపాయలు అయితే 100 రూపాయలు అవుతాయి. అందుకని ఎవరు చెప్పరు అట్టాడు వాటి గురించి, మంచివైనా కానీ చెప్పరు. ఎందుకంటే కృష్ణ తులాభారం ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, స్వామివారు బంగారానికి తూగాడా, తులసీ దళానికి తూగాడా? వస్తువుకున్నటువంటి విలువ వేరండి, వస్తువుకున్న పవిత్రత వేరు. నేను చెప్తుంది వస్తువులకున్న పవిత్రత గురించి. అవి వాడుకుంటే మీ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి, మంచి సాంప్రదాయంలో మీరు నడిచిన వాళ్ళు అవుతారు, చక్కని ఫలితాలు వస్తాయి, బిడ్డలు పైకి వస్తారు, వంశం బాగుంటుంది. అందుకని శాస్త్రకారుడు నిజంగా ప్రజలకు ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం అనేది తన వృత్తి ధర్మంగా భావించాలి. సర్వేజరా సుఖిలో భవంతు.